హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలం సురేష్ గారు కొద్దిసేపటి క్రితం ఒక సమావేశాన్ని అయితే కండక్ట్ చేశారు ఇప్పుడున్న పరిస్థితిలో ఎంసెట్ కానివ్వండి ఐసెట్ ఈసెట్ ఈ సెట్ లా సెట్టు సో ఈ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేయడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కంటైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి ఎలా ఉంది పరిస్థితి సిచ్యువేషన్ మొత్తం అనలైజ్ చేయడానికి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఎంసెట్ ఎగ్జామ్కు సంబంధించి ఏమైనా అప్డేట్ చెప్తారా ఆల్రెడీ మనకు ఒకసారి అయితే పోస్ట్పోన్ చేశారు మళ్ళీ ఏమన్నా పోస్ట్ పోన్ అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు రెండు అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ చూద్దాము ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు సో లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఎంసెట్ ఎగ్జామ్కు సంబంధించి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు మీటింగ్ కండక్ట్ చేస్తే అధికారులు అయితే ఒకటే చెప్పారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్ చేయడం అయితే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకు మనకు చాలా వరకు ఆ కంట ఏరియాస్ ఉన్నాయి చాలా వరకు ఏంటంటే మనకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో ఒక్క ఊర్లో ఒక్క ప్లేస్లో కూడా మనం కంటైన్మెంట్ ఏరియాకు ఉన్నా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది కష్టం మనకు ఉత్తరవ్యాప్తంగా ఎగ్జామ్ అనేది ఒకేసారి కండక్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మనకు మాస్ గ్యాదరింగ్ కానివ్వండి అలాగే స్టూడెంట్స్ అందరూ ఒకే చోట చోడితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అధికారుల దృష్టి అధికారులు వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ దృష్టి అయితే తీసుకెళ్లారు దీనికి సంబంధించి మనకేంటంటే ఇప్పుడే వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ అనేది మే సెప్టెంబర్ మూడో తారీఖు వరకు అయితే పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పారు సెప్టెంబర్ మూడో తారీఖు తర్వాత అంటే డేట్ అయితే ఇప్పటికి చెప్పలేదు ఏ రోజు కండక్ట్ చేస్తామని చెప్పలేదు కానీ అయితే ఇది జూలై కదా జూలైలో ఉండదు ఆగస్ట్ ఉండదు సెప్టెంబర్ సెప్టెంబర్లో ఎప్పుడు కండక్ట్ చేస్తామో చెప్తామో అని చెప్పారు ఒకవేళ మళ్ళీ ఆగస్టులో ఏదైనా సమీక్షా సమావేశం నిర్వహించి మళ్ళీ మనకి అప్డేట్ అయితే తెలపచ్చు మనకు ఎంసెట్ ఎగ్జామే కాదు ఐ సెట్ ఈ సెట్ లా సెట్ మొత్తం అన్ని ఎగ్జామ్స్ గవర్నమెంట్కి సంబంధించి ఏవేవి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో మనకు ఆల్రెడీ చూసుకుంటే కనుక ఐఐటి జేఈకి సంబంధించి మనకు నీట్ కానివ్వండి ఐఐటి జేఈ కానివ్వండి వాటన్నిటిని పోస్ట్పోన్ చేశారు సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎంసెట్ ఎప్పుడు రాస్తారు సెప్టెంబర్లో రాస్తారు మళ్ళీ ఆ రిజల్ట్ రావాలి దాన్ని కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి వాళ్ళు మనకు జాయిన్ అవ్వాలి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మనకు మినిమం అంటే అక్టోబర్ అయితే అవుతుంది సో ఆ ఫ్రెషర్కి అంటే కొత్తగా జాయిన్ అయ్యే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అది ఏదైనా కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి మనకు ఎంసీఏ కానివ్వండి ఎంబీఏ కానివ్వండి సో ఇవన్నీ మనకు ఫస్ట్ ఇయర్ మినిమం అంటే ఇప్పుడున్న పరిస్థితులు కనుక నెక్స్ట్ ఒక వన్ మంత్లో చక్కబడితే మనకు అక్టోబర్లో స్టార్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో మన పరిస్థితులు అనేది చూసుకుంటే కనుక డైలీ ఇండియా వైడు ఇరవై ఏడు వేలు ముప్పై వేలు కేసులు అయితే రిజిస్టర్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా పదిహేను వందలు రెండు వేలు అయితే రిజిస్టర్ అవుతున్నాయి పరిస్థితి కనుక అదుపులోకి వస్తే మనకు అక్టోబర్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ పరిస్థితి కనుక కంట్రోల్ కాకపోతే మళ్ళీ మనకు పోస్ట్పోన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ అప్డేట్ అయితే వచ్చింది చాలామంది అడుగుతున్నారు మిగతా ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇదే వర్తిస్తుంది సో మనకు సెప్టెంబర్ వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కష్టమే ఇప్పుడున్న పరిస్థితుల్లో సో మళ్ళీ సపరేట్గా గా అడగకండి కొంతమంది డిప్లొమా ఎగ్జామ్స్ అని బీటెక్ ఎగ్జామ్స్ అని కొంతమంది ఐ సెట్ అని ఈ సెట్ అని సెపరేట్ సపరేట్ గా అడుగుతున్నారు అన్ని ఎగ్జామ్స్ పోస్ట్ అంటే మనకి ఇంక ఏ ఎగ్జామ్స్ అయితే జరగవు మీరు ఏది కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ అని అడగకండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మనకు వేరే వాళ్ళ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది స్కూల్లో ఎవరికైతే మనకు మొదటి పెడితే అమ్మఒడి అమౌంట్ రాలేదో వాళ్ళని మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోమని చెప్పి కొన్ని స్కూల్స్లో అయితే చెప్పారంట మీరు ఒకసారి మీ పిల్లలు చదివే స్కూల్లో అయితే ఎంక్వైరీ చేసుకోండి ఇప్పుడు స్కూల్స్ లేవు కదా అని చెప్పి చాలామంది అయితే అడుగుతారు సో గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినంత వరకు అయితే కనుక మండే థర్స్డే అంటే సోమవారం నాడు గురువారం నాడు రెండు రోజుల పాటు స్కూల్స్ అయితే తెరిచి ఉంటున్నారు మనకు గవర్నమెంటే ఆర్డర్ వేసింది నాడు నేడియో ప్రోగ్రామ్ కానివ్వండి అక్కడైతే మౌలిక వసతులు మనకు ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ఈ బ్రిడ్జ్ కోర్సులకు సంబంధించి అవి ఏర్పాట్లు చేయమని చెప్పేసి అధికారులు మనకు టీచర్స్కి అయితే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మండే కానీ థర్స్డే కానీ వెళ్తే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఎవరికైతే రాలేదో వాళ్ళు ఒకసారి అయితే ఎంక్వైరీ చేసుకోండి అలాగే ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళు సో మనకు కొన్ని స్కూల్స్ అయితే కొంచెం టైంలో ఓపెన్ చేస్తున్నారు ఏంటంటే అడ్మిషన్స్ కోసం అని కొంతవరకు ఎంక్వైరీ అయితే వెళ్ళి చేసుకోవచ్చు మీరు ఒకసారి వెళ్ళి ఎంక్వరీ చేసుకోండి ఒకవేళ మళ్ళీ అప్లై చేసుకోమంటే చేసుకోండి ఈ అప్డేట్ అయితే మనకు వేరే స్కూల్ వాళ్ళ ద్వారా తెలిసింది ఈ రెండు అప్డేట్స్ చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో కంపల్సరీ